హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో ఒక మంచి రైస్ రెసిపీ గురించి చెప్పబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లోనే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టుకెళ్ళవచ్చు దీన్ని. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, చూసారు కదా, 2 స్పూన్లు సరిపోయింది. తర్వాత 1-3 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకొని అందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీ ఉంటుంది కదండి, ఆ పచ్చి బఠానీలు కూడా 1/2 కప్ వరకు నేను అందులోకి వేసాను. దీన్నే ముందుగా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇది జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు టమాటో ఇష్టం లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది టమాటో అనేది. 1 మినిట్లోనే టమాటో అనేది మగ్గిపోతుంది వేడికి. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మంచి మసాలా ఫ్లేవర్ తోటి, గ్రీన్ పీస్ తోటి చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి, 1 పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి అందులోకి 1/2 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం ఇందులోకి మసాలా అంతా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వేశానండి, మీ దగ్గర నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, అదే టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అవైలబుల్గా బాస్మతి రైస్ ఉండటం వల్ల నేను అది వేసుకున్నాను. ఇది మొత్తం మసాలా అంతా దీనికి పట్టిన తర్వాత మూత పెట్టుకొని 1 మినిట్ పాటు అలా ఉంచేసేయాలి. అప్పుడు ద మసాలా అంతా దానికి మంచిగా ఫ్లేవర్ పడుతుంది. ఆ తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.